Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అటువైపే ఆశగా చంద్రబాబు తాజా నిర్ణయం ఇదే. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యం. ఈరోజు కాకపోయినా రేపు ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే అమరావతి రాజధాని ఉద్యమం మరోవైపు ఊపందుకుందని టీడీపీ అంటోంది. చంద్రబాబు సైతం 5 కోట్ల మంది ప్రజలు అమరావతిని కోరుకుంటున్నారని పదే పదే చెబుతున్నారు. కానీ తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా ప్రకటించేందుకు మాత్రం చంద్రబాబు వెనకడుగు వేస్తున్నారు. నిజానికి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగనున్న తొలి ఉప ఎన్నిక. తిరుపతి ప్రాంతం విశాఖపట్నానికి చాలా దూరం. విశాఖకు పరిపాలనా రాజధానిగా మార్చడానికి తిరుపతి ప్రజలు అంగీకరించకపోతే ఆ ప్రభావం ఉప ఎన్నికపై చూపుతుంది. పైగా చంద్రబాబు సొంత జిల్లా కావడం కూడా మరో విశేషం. తన సొంత జిల్లాలో జరుగుతున్న తొలి ఉప ఎన్నిక విషయంలో చంద్రబాబు మేనమేషాలు లెక్కిస్తున్నారంటున్నారు టీడీపీ నేతలు. లోక్సభ ఉప ఎన్నికను రిఫరెండంగా చంద్రబాబు ప్రకటించి జగన్కు సవాల్ విసరాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. అయితే చంద్రబాబు భయానికి కూడా కొన్ని కారణాలున్నాయి. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏ ఒక్క ఎమ్మెల్యే లేకపోవడం ఒక కారణంగా, సానుభూతితో వైసీపీ గెలిచే అవకాశాలున్నాయన్న అంచనా ఉంది. దీంతోనే చంద్రబాబు అమరావతి రెఫరెండంగా తిరుపతి ఉప ఎన్నికను ప్రకటించేందుకు కొంత వెనుకడుగు వేస్తున్నారని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ఆలోచనలన్నీ తిరుపతి ఉప ఎన్నిక విషయంలో వేరే విధంగా సాగుతున్నాయంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేయడం ఖాయంగా తెలుస్తోంది. ఉప ఎన్నిక సమయానికి బీజేపీతో సయోధ్య కుదిరితే సరే, లేకుంటే బయట నుంచైనా ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. తాము పోటీ చేసి అనవసరంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చేల్చడం ఎందుకని సీనియర్ నేతల వద్ద కూడా చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలిసింది. వైసీపీని ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చైనా ఓడించగలిగితే జగన్పై విజయం సాధించినట్లేనని చంద్రబాబు భావిస్తున్నారు. రాజధాని అమరావతి అంశాన్ని తిరుపతి ఉప ఎన్నికలో రిఫరెండంగా ప్రకటించేందుకు మాత్రం చంద్రబాబు ఇష్టపడడం లేదని తెలుస్తోంది.